నమస్తే, మీరు చూస్తున్నది తెలుగు పాపులర్ టీవీ. నా పేరు సంపత్ కుమార్. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఆ సెప్టెంబర్ 17కు సంబంధించి చాలా రకాలుగా చాలా విభిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యం ఉంది. ఒక కొన్ని రాజకీయ పార్టీలు విమోచనం అని చెప్పేసి, కొన్ని రాజకీయ పార్టీలు విలీనం అని చెప్పేసి, మరికొన్ని రాజకీయ పార్టీలు విద్రోహ దినం అని చెప్పేసి కూడా చెప్తున్న సందర్భం నెలకొన్నది. అయితే ఈ సెప్టెంబర్ 17 సందర్భంగా ఆ ఉద్యమంలో పాల్గొన్న కొందరు మహనీయులను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకుంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 17 అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే సెప్టెంబర్ 17. అందుకనే ఆ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రంగారెడ్డి, కేవీ రంగారెడ్డి గారి సంబంధించిన ఒక అంశాన్ని మనం తీసుకోబోతున్నాం. కేవీ రంగారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో సాహసోపేతంగా ఏ విధంగా పోరాడిండు, తెలంగాణ కోసం ఏ విధమైన సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు ప్రారంభించిండు, ఆ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ నిశాంత్ అనే తెలంగాణవాది కేవీ రంగారెడ్డి మీద ఒక స్టడీ చేసి ఒక పుస్తక రూపకంలో తీసుకురావడం జరిగింది. అయితే ఆ స్టడీ చేసిన వివరాలు, అసలు కేవీ రంగారెడ్డి గారు తన ఉద్యమ నేపథ్యం, అతని గురించి అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నిశాంత్ గారు. అసలు కేవీ రంగారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది అంటే, మీరు స్టడీ చేసిన అంశాలను బట్టి చూస్తే తన ఉద్యమం అంటే తన శైలి ఏ విధంగా ఉండేది, తన ఉద్యమంలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది అనే నేపథ్యం గురించి మీరు చెప్పండి కొద్దిగా. శ్రీ కొండా వెంకట రంగారెడ్డి గారు 1922 నుంచి తెలంగాణ ప్రజలకి చైతన్యపరచడంలో అతను అసోసియేట్ అయినాడు. 1922లో నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం అనే దానికి ఆయన ప్రెసిడెంట్. తర్వాత నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ, తర్వాత నేషనలిస్టిక్ నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ, ఇట్లా వీటి ద్వారా ఆయన ప్రజల చైతన్యం చేయడం మొదలుపెట్టారు. శ్రీ కొండ వెంకట రంగారెడ్డి గారి కాంట్రిబ్యూషన్ మనం స్వతంత్రం ఈ టైప్లో తీసుకుంటే, ఆయన చేసిన అతి ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ నేషనల్ ఇంటిగ్రేషన్, లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ సంబంధించింది. సో మనకందరికీ తెలుసు, బ్రిటిష్ స్వతంత్రం ప్రకటించిన తర్వాత నిజాం ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉంటానని డిక్లేర్ చేశారు. వాళ్ళకి తోడు రజాకార్లు నిజాంకి సపోర్ట్ ఇచ్చారు. ఆ టైంలో ఒక ఉద్యమం జరిగింది, హైదరాబాద్ ప్రాంతాన్ని ఇండియాలో కలపాలని చెప్పి, జాయింట్ ఇండియన్ యూనియన్ మూమెంట్. దీనికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్వామి రామానంద్ తీర్థ. అప్పుడు హైదరాబాద్ స్టేట్లో మూడు భాగాలు ఉండేవి, తెలంగాణ, మరాఠ్వాడ, కర్ణాటక. సో తెలంగాణ ప్రాంతానికి నాయకుడు శ్రీ కొండ వెంకట రంగారెడ్డి గారు. ఈయన నాయకత్వంలోనే తెలంగాణ రీజియన్లో హైదరాబాద్ సిటీలో ఆ ఉద్యమం చాలా అతిపెద్ద ఉద్యమంలాగా జరిగింది. తెలంగాణ స్టేట్లో, లైక్ తెలంగాణ రీజియన్లో జరిగిన అతిపెద్ద ఉద్యమం జాయిన్ ఇండియన్ యూనియన్ మూమెంట్. దీని తర్వాత మనకి యథాతథా ఉడంబడిక, స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ సైన్ అవుతుంది నవంబర్లో. తర్వాత నిజాంకి 1 ఇయర్ టైం ఉంటుంది మర్జ్ కావడానికి, చేయడానికి. ఈ టైంలో ఏమవుతుందంటే, ఈ నవంబర్ డిసెంబర్ నుంచి తీసుకుంటే రజాకార్లు ఇంకా మొత్తం హైదరాబాద్ స్టేట్ని ముస్లిం స్టేట్గా మారుస్తామని చూస్తుంటారు. సో మీకు అందరు తెలుసు వాళ్ళు చేసిన అట్రాసిటీస్ ఎట్లాంటివో. అట్లాంటి టైంలో ఇక్కడ మొత్తం సర్దార్ పటేల్ చెప్పిన ప్రకారం చూస్తే 483,000 పీపుల్, హిందూస్ హైదరాబాద్ నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోతారు, చాలా ఘోరంగా అవుతుంటారు. అట్లాంటి సమయంలో హైదరాబాద్లో ఉన్న ప్రజలని కాపాడాలని అనే లక్ష్యంతో శ్రీ కొండ వెంకట రంగారెడ్డి గారు ఇంకొంతమంది నాయకులతో కలిసి హైదరాబాద్లో అపాయింట్ చేయబడిన ఏజెంట్ జనరల్ కేఏ మున్షి దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఏజెంట్ జనరల్ కేఏ మున్షి వీళ్ళని నెహ్రూకి కలిసి, నెహ్రూకి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, యాక్షన్ తీసుకోమని చెప్పమని చెప్తారు. సో వీళ్ళందరూ కలిసి పండిట్ జవహర్లాల్ నెహ్రూని కలిసి ఏప్రిల్ 1948లో కలిసి, ఇట్లా హైదరాబాద్లో హిందువులకి రక్షణ లేకుండా అయిపోతుంది, రజాకారులు మొత్తం చంపేస్తున్నారు, రాణి ఇంకా హిందూ జాతి దిగ్గేటట్లు లేదు, అట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్తారు. పండిట్ నెహ్రూ అంటాడు, ఇప్పుడే పార్టీషన్ అయిపోయింది కాబట్టి యాక్షన్ తీసుకుంటే నిజాం మీద గొడవల్లో ఏ ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఓపిక పట్టుకోండి, ఓడ్చుకోండి అని అట్లా చెప్పి పంపిస్తాడు. కేవీ రంగారెడ్డి నిరుత్సాహపడి వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారంటే సర్దార్ పటేల్ దగ్గరికి వెళ్తారు. డెహ్రాడూన్లో ఉంటాడు సర్దార్ పటేల్. సర్దార్ పటేల్ గారి దగ్గరికి వెళ్ళి శ్రీ కేవీ రంగారెడ్డి గారు ఇంకా ఆయనతో పాటు ఉన్న మెంబర్స్ పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇట్లా ఇట్లా అవుతుంది, ఇంకా హైదరాబాద్లో మనం ఇంకా
ఇది విన్న కేవీ రంగారెడ్డి గారు చెప్పిన మాటలు విన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ పక్కా అతి త్వరలో యాక్షన్ తీసుకుంటాను, ఇమీడి యాజ్ ఎర్లీ అస్ పాసిబుల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి హామీ ఇస్తారు. తర్వాత వాళ్ళు వస్తారు. మనకు అందరికి తెలుసు సెప్టెంబర్ 13 నుంచి 17, 1948 వరకు పోలీస్ యాక్షన్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ శ్రీ కేవీ రంగారెడ్డి గారు సర్దార్ పటేల్కి పోయి జరిగింది ఏమేమి అవుతుంది, ఇక్కడ లోకల్ ఆయన ఇక్కడ పెద్ద లీడర్ యొక్క ఇక్కడ జరిగిన ప్రజెంట్ సిచ్యువేషన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండకపోతే మేబీ యాక్షన్ అప్పుడు సెప్టెంబర్లో అయ్యేది కాదేమో. అసలు హిందువులు ఇక్కడ ఉండేవా అంటే ఏదైతే ఉందో చూస్తున్నామో, అట్రాసిటీస్లో రజాకార్ దగ్గర కాసిం రజవీ కింద 2 లాక్ పీపుల్ ఉంటారు. సో చాలా ఘోరాలు అయ్యేటివి. సో సెప్టెంబర్లో యాక్షన్ కావడానికి, బికాజ్ స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ ప్రకారం నవంబర్ దాకా దే షుడ్ నాట్ ఇన్వాల్వ్, సెప్టెంబర్లో కావడానికి మెయిన్ రీజన్ శ్రీ కొండా వెంకట రంగారెడ్డి గారు. దీనికి మనకున్న ఒథెంటిక్ ఒరిజినల్ ఎవిడెన్స్ శ్రీ కే మున్షి గారు రాసిన ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా హైదరాబాద్ మెమోయర్స్ అనే ఒక బుక్ ఉంది, 1957లో పబ్లిష్ అయింది. దాంట్లో పేజ్ నెంబర్ 151, 152 దాంట్లో మనకు అనిపిస్తుంది. సో దట్ ఈస్ అ సోర్స్. ఇదే విషయాన్ని శ్రీ కేవీ రంగారెడ్డి గారు ఆయన స్వీయ చరిత్రలో అండ్ శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి జీవిత చరిత్ర ఉమ్మెత్తల కేశవరావు గారు రాశారు, దాంట్లో కూడా ఈ ఇన్సిడెంట్ని వాళ్ళు వివరిస్తారు. సో మొత్తం మీద ఏం చెప్పచ్చు అంటే, హైదరాబాద్ లిబరేషన్లో శ్రీ కేవీ రంగారెడ్డి గారు చాలా కీలక పాత్ర వహించారు. ఇది చెప్పింది హైదరాబాద్లో ఉన్న ఏజెంట్ జనరల్ కేఎం మున్షి గారు ఆయన రాసిన బుక్లో ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. అంటే నిజాం స్టేట్ ఆంధ్ర జనసంఘంలో రంగారెడ్డి గారి పాత్ర ఎలాంటిది? చాలా కీలక పాత్ర వహించారు. ఫస్ట్ నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం ఫిబ్రవరి 1922లో అది ఎస్టాబ్లిష్ అవుతుంది. దానికి ప్రెసిడెంట్ ఆయన. ఫస్ట్ నుంచి ఆయన డిఫరెంట్ రోల్స్లో ట్రెజరర్ ఇట్లా దాంట్లో డిఫరెంట్ రోల్స్లో ఆయన ఉంటాడు. 1930లో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ ఏర్పడుతుంది. సో ఇక్కడ 2 టైమ్స్ ఆయన ప్రెసిడెంట్ ఉంటాడు కేవీ రంగారెడ్డి గారు. ఫిఫ్త్ నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ అండ్ 10th నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ. తర్వాత ఏమవుతుందంటే, ఈ ఆంధ్ర మహాసభలో లెఫ్టిస్ట్ రామీనారెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు దీన్ని మొత్తం వాళ్ళు డామినేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, ఈయన సపరేట్ పెట్టుకుంటాడు నేషనలిస్ట్ నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ మందుమల నరసింహరావు గారితో కలిసి. సో ఈ నేషనలిస్ట్ నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ ఇది కంటిన్యూ అవుతుంది. ఒరిజినల్ ఆంధ్ర మహాసభ కంటిన్యూ అవుతుంది, అది లెఫ్టిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇది వీళ్ళ దగ్గర ఉంటుంది నేషనలిస్ట్ వాళ్ళ దగ్గర. సో ఈ నేషనలిస్ట్ నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో మర్జ్ అవుతుంది. తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కి స్ట్రెంగ్త్ రావడానికి రీజన్ ఈ నేషనలిస్ట్ నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ. దీనికి ఎస్టాబ్లిష్ చేసింది శ్రీ కొండా వెంకట రంగారెడ్డి గారు, ఆయన లీడ్ చేసి నడిపిస్తారు. ఈ విషయాన్ని మందుమల నరసింహరావు గారు 50 ఇయర్స్ ఆఫ్ హైదరాబాద్ అనే ఒక బుక్ ఉంది, ఆయన ఒక బుక్ ఉంది 50 ఇయర్స్ ఆఫ్ హైదరాబాద్, దాంట్లో ఆయన మెన్షన్ చేస్తాడు ఆయన వల్లనే వచ్చిందని. దీనికి ఇంకొక సోర్స్ కూడా ఉంది, మనం ఆర్కైవ్స్ నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో చూస్తే దాంట్లో ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. వాళ్ళు చెప్తారు శ్రీ కొండా వెంకట రంగారెడ్డి గారు ఒక నేషనలిస్ట్ నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ ఎస్టాబ్లిష్ చేశారు, అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది అని. సో ఇప్పుడు ప్రజెంట్ మనకున్న కాంగ్రెస్ ఒరిజినల్ దీనికి కన్నా ముందున్నది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, అది బలోపేతమైంది నేషనలిస్ట్ నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ ఏదైతే కొండా వెంకట రంగారెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేశారో దానివల్లనే అది బలోపేతమైంది. సో ఎటు దిక్కుకించి తీసుకున్నా కూడా ఫ్రీడమ్ మూమెంట్ తీసుకున్నా, లైక్ జాయిన్ ఇండియన్ యూనియన్ మూమెంట్ అది ఇక్కడ జరిగిన హైదరాబాద్లో జరిగిన ఫ్రీడమ్ మూమెంట్, తర్వాత లిబరేషన్ అది దానికైతే జాయిన్ ఇండియన్ యూనియన్ మూమెంట్ కింద లీడ్ చేశాడు. లిబరేషన్కి అయితే పటేల్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్ల సిచ్యువేషన్ అవుతుంది కాబట్టి యాక్షన్ తీసుకోండి అని. సో పోలీస్ యాక్షన్ అయింది. తర్వాత ఇంకా ఈ ఒరిజినల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దానికి కూడా ఆయన ఫౌండర్ యాక్చువల్గా, హీ వాజ్ ద ఒరిజినల్ పర్సన్ అనుకోవచ్చు. అంటే జాయిన్ ఇండియన్ యూనియన్ మూమెంట్ అనేది ఒక ప్రత్యేకంగా అప్పుడు తీసుకోబడ్డది. ఆ ఇండియన్ మూమెంట్లో కొండా గారి పాత్ర, ఆయన ఇక్కడ లీడ్ చేశారు. ఆయన దీనికి కొట్టి తెలంగాణ రీజియన్కి, మరాఠ్వాడ రీజియన్కి, కర్ణాటక రీజియన్కి ముగ్గురు ప్రెసిడెంట్స్, లైక్ రామానంద్ తీర్థ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో ఈ డిఫరెంట్ రీజన్స్కి డిఫరెంట్ ప్రెసిడెంట్స్ ఉంటారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నదానికి కేవీ రంగారెడ్డి గారు ప్రెసిడెంట్. అది ఎక్కడ దొరుకుతుంది మనకంటే, ఈ నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా దాంట్లో చూసుకుంటే ఆయన పేరు పక్కన బ్రాకెట్స్లో మెన్షన్ చేస్తారు. ఒకసారి తెలంగాణ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ అని,
తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ అని. సో మొత్తం చూసుకుంటే ఆ పీరియడ్ లో 1947 నుంచి 1949 ఈ పీరియడ్ లో చూసుకుంటే ఈ ఆర్కైవ్స్ లో మనకి ఆయన పేరు పక్కన రాస్తారు కదా డెసిగ్నేషన్. సో హీ వాజ్ ద ప్రెసిడెంట్ అని రిఫర్ చేస్తుంటారు. ఈయన గురించి ఎంకే వెల్లోడి ఏదైతే మన అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడో ఆయన కూడా చెప్తాడు ఈయన కాంగ్రెస్ ఈయన నాయకత్వంలో కాంగ్రెస్ ఈజ్ ఫంక్షనింగ్, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఈజ్ ఫంక్షనింగ్ చాలా బాగా పనిచేస్తుందని చెప్తాడు. దిగంబర్ రావు బిందు ఆయన ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆయన కూడా అంటాడు తెలంగాణ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ బికాస్ ఆఫ్ కేవీ రంగారెడ్డి గారు అని. సో ఎటువైపు తీసుకున్నా కూడా మనకు ఒరిజినల్ ఇనీషియల్ స్టేజెస్లో గవర్నమెంట్ ఫార్మేషన్లో తీసుకున్నప్పుడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో గవర్నమెంట్ ఫార్మేషన్లో కూడా శ్రీ గురు రామకృష్ణరావు గారు చీఫ్ మినిస్టర్ కావడానికి ఈయన సపోర్ట్ వల్లనే అవుతాడు. సో ఎనీథింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, లిబరేషన్, ఆర్డర్స్, ఇనీషియల్ గవర్నమెంట్ ఫార్మేషన్ అన్నిట్లో ఈయన చాలా కీలక పాత్ర వహిస్తారు. అటు అంటే కమ్యూనిస్టులతో కానీ లేకపోతే ఈ రజాకార్లతో ఎలాంటి వివక్షను ఎదుర్కొన్నాడు కొండా వెంకటరెడ్డి గారు? ఆయన లైఫ్ ఎప్పుడు థ్రెట్ ఉండేది రజాకార్ల వల్ల, బికాజ్ పటేల్ దగ్గరికి వెళ్ళి నార్మల్గా ఉన్న పీపుల్కే థ్రెట్ ఉంటుంది. సో ఈయన సర్దార్ పటేల్ దగ్గరికి వెళ్ళి అందరికి తెలుసు ఆ టైంలో ఈయన వెళ్ళి వచ్చాడని చెప్పేసి. సో ఎప్పుడైనా థ్రెట్లో ఉండేవారు, లైఫ్ థ్రెట్లో ఉండేవారు. మనం చూసినట్లయితే చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కదా ఆ టైంలో. సో ఈవెన్ వీళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోతుంది, బట్ ఈయన ఉంటాడు. ఈయన ఏంటంటే ఎప్పుడు నా ప్రజలు నా ప్రజల కోసం నేను ఏదైనా చేయాలనే దాంతో ఈయన ఉంటాడు. సో రజాకార్ థ్రెట్ ఆబ్వియస్గా ఉంది. లెఫ్టిస్ట్లు ఏంటంటే లైక్ ఈయన ఫిలాసఫీ వేరే. ఇప్పుడు ఈవెన్ రామనారాయణరెడ్డి ఒరిజినల్గా కాంగ్రెస్ పర్సన్ 1938 తర్వాత కమ్యూనిస్ట్ మారుతాడు. సో ఈయన ఏంటంటే ఈయన ఫిలాసఫీ ప్రకారం మరీ అట్లా వయలెంట్గా ఉండొద్దు అని ఈయన ఇట్లా ఉంటాడు. డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉంటాయి కదా, మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్, నేషనలిస్ట్. సో హీ వాజ్ అ నేషనలిస్ట్ మోడరేట్. ఈయనకు కరెక్ట్ కంపారిజన్ తీసుకుంటే నేను నా బుక్లో కూడా రాశాను, దాదాబాయ్ నవరోజీకి ఈయనకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో ఆయన ఎట్లయితే ఒరిజినల్ కాంగ్రెస్ ఫౌండర్ అంటారో, సో హీ వాజ్ లైక్ ఆయనకేమంటారు అనక్ష్ల పితామహుడు టైప్లో ఉంటాయి కదా, సేమ్ సిమిలర్ హీ వాజ్ ఆల్సో లైక్. అంటే జనరల్గా ఈ ఈ తెలంగాణ ఉద్యమంలో అంటే ఈ ఉద్యమాలలో పాల్గొంటూనే రంగారెడ్డి గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని చెప్పేసి తెలిసింది. ఎలాంటి సామాజిక కార్యక్రమాలు? చాలా సామాజిక కార్యక్రమాలు చేశారు. లైబ్రరీ మూమెంట్ మనకు తెలుసు, లైబ్రరీ మూమెంట్లో ఆయన ఆయన నార్మల్ పార్టిసిపేషనే కాకుండా ఆయన ఒక లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. దాని పేరు శ్రీ వేమన ఆంధ్ర భాషా నిలయం. 1923 అక్టోబర్లో ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది నాంపల్లి ఏరియాలో ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ 100 ఇయర్స్. బట్ ప్రజెంట్ లొకేషన్ ఇంకా దాని గురించి తర్వాత ఎక్కడ రాయలేదు. సో వీఆర్ నాట్ ఏబుల్, కనుగొనడం కష్టం అవుతుంది. బట్ ఆయన ఎస్టాబ్లిష్ చేసి ఆ టైంలో అది శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం అందరూ తెలుసు. అది ఫస్ట్ నెంబర్ అయితే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీ అది. తర్వాత ఆయన ఇప్పుడు ఆంధ్ర విద్య ఏవి కాలేజ్ ఉంది, ఆంధ్ర విద్యాలయ, ఆయన దాంట్లో కీలక పాత్ర వహించాడు. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ అనుకోవచ్చు. లైక్ ఆయననే లీడ్ చేసి చేశాడు. చాలా కాలేజెస్ ఇట్లాంటివి ఉన్నాయి. సో చాలా స్కూల్స్ పెట్టాడు. ఇట్లాంటివి చాలా చూసుకుంటే ఎడ్యుకేషన్ వైజ్గా చూసుకుంటే లైబ్రరీ మూమెంట్ అక్కడ లైబ్రరీ పెట్టాడు, స్కూల్స్ పెట్టాడు. ఏవి కాలేజ్ వాజ్ స్కూల్ యాక్చువల్గా. సో దీంట్లో ఎడ్యుకేషన్ వైజ్ చాలా ప్రిఫరెన్స్ చేశాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన బయోగ్రఫీలో రాస్తాడు, మనం అన్నీ చూస్తాం కదా ఆయన బయోగ్రఫీ చూసుంటే ఒరిజినల్ బయోగ్రఫీలో, ఆయన గర్ల్స్ హాస్టల్కి కాంట్రిబ్యూట్ చేస్తాడు. అంటే బేసిక్గా ఈ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ గర్ల్ ఎడ్యుకేషన్కి ఆయన చాలా ప్రిఫరెన్స్ ఇచ్చాడు. మహిళలను విద్యారంగంలో తీసుకురావడం కోసం కృషి చేశాడు. ఇంకొక విషయం ఏమంటే మనం ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్లో తీసుకుంటే ఆయన ఎమ్మెల్సీ ఉంటాడు లైక్ 1936 నుంచి 1938. ఈయన చేసిన పనుల వల్ల 1 ఇయర్ ఎక్స్టెన్షన్ కూడా ఇస్తారు ఈయనకి. సో ఈయన కొన్ని బిల్స్ ప్రవేశపెడతాడు, చాలా అభ్యుదయ లైక్ సోషల్ రిఫార్మ్ ఆ టైప్లో ఉంటాయి. 1936 టైంలో ఆయన ఆ బిల్స్ ప్రవేశపెట్టాడంటే దాన్ని మీకు ఆ లిస్ట్లో లిస్ట్ ఉంది, అబాలిషన్ ఆఫ్ జాగీర్దాస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఆయన ఎంత ప్రజల కోసం ఎంత ఆలోచించేవాడు, డౌన్ రోడెన్ పీపుల్కి అప్లిఫ్ట్మెంట్ కోసం ఆయన ఎంత కష్టపడే. అప్పుడే అంటే పట్వారీ వ్యవస్థ పోవాలని చెప్పేసి అప్పుడే ఫైట్ చేసిన జాగీర్దార్ వ్యవస్థ పోవాలని చెప్పేసి ట్యాక్సెస్ తీసేది, వాటర్ ట్యాక్స్ ఉంటుంది అప్పుడు ఆ ట్యాక్స్ తీసేయాలి, స్టాంప్ డ్యూటీస్. అంటే ఆయన ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎప్పటికి కూడా పేద రైతులకు సపోర్ట్ ఇచ్చేవారు. ఒకవేళ ఎవరికన్నా డిస్ప్యూట్స్ ఉంటే పేద రైతులు ఈయన దగ్గరికి వచ్చేవారు, ఆయన వాళ్ళ ఫేవరబుల్గా ఉండి వాళ్ళ కోసమే కొట్లాడేవారు. లాయర్ అండ్ చాలా పెద్ద లాయర్ ఆయన.
ఒకసారి ఆయన ఈ రైతుల సంఘం దానికి ఈ నార్మల్ రైతుల సంఘం దానికి అధ్యక్షుడు కూడా. అది మనకు నిజాంకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాడు, ఇలా కొంచెం రీఫార్మ్ తీసుకురండి, రైతుల విషయంలో చాలా హరాస్మెంట్ ఉంది అని చెప్పి ఆ రీఫార్మ్ దానికి ప్రెసిడెంట్ ఆయనకు రిప్రజెంటేషన్ కూడా ఇస్తాడు. స్పెసిఫిక్ డేట్స్ కూడా ఉన్నాయి నా బుక్లో. సో అని ఏంటంటే ప్రజల కోసం ఎస్పెషల్లీ డౌన్ రోడెన్ పీపుల్ లైక్ అనగారిన వర్గాలు అట్లాంటి డౌన్ రోడెన్ పీపుల్ కోసం ఆయన ఎప్పుడు అదే ఆలోచించేవాడు, వీళ్ళ కోసమే చాలా పనులు చేసేవాడు. ఆయన వేరే కేసెస్ కొట్లాడవచ్చు ఆయన పెద్దల కానీ కావాలని అంటే లైక్ ఈ పీపుల్కి సపోర్ట్ ఇస్తామని పేద రైతులకు సపోర్ట్ ఇస్తామని ఆయన వీళ్ళ కేసెస్ తీసుకునేటోడు, వీళ్ళకి గెలిపించేటోడు. సో అంటే ఆయన ఈ విధంగా చేస్తున్న రాజకీయ జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించారు? రాజకీయ జీవితం అంటే యాక్చువల్గా మనకు 1922 నుంచి ఆ టైంలో ఏమయ్యేదంటే నిజాం చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టేవారు. గస్తీ నిషాన్ మీకు ఐడియా ఉంటుంది. సో అసలు స్పీచ్ ఇవ్వడానికి కూడా పర్మిషన్ లేదు, రాసి ఇచ్చి ఆ పర్మిషన్ తీసుకొని అదే మాట్లాడాలి. సో అట్లా సిచ్యువేషన్ ఉండేది ఆ టైంలో. ఓపెన్గా పొలిటికల్గా మనం ఏం చెయ్యగలరు. కాకపోతే ఆయన అప్పటి నుంచే కాంగ్రెస్ పర్సన్, ఆయన కొన్ని కాంగ్రెస్ సెషన్స్కి అటెండ్ అయ్యాడు. గాంధీజీ కాకినాడ సెషన్ ఇట్లా సెషన్స్ అయినాయి కదా, సో గాంధీజీ బెల్గాం సెషన్ అటెండ్ అవుతాడు. ఆ బెల్గాం సెషన్లో ఈయన ఉంటాడు. సో దాంట్లో నా బుక్లో డీటెయిల్ చేశాను, దాంట్లో యాప్ ఎవిడెన్స్ కూడా చెప్పాను ఏ సీరియల్ నెంబర్లో ఎక్కడ కనిపిస్తుంది నా పేరు అని. సో కాంగ్రెస్తో అసోసియేట్ అయ్యాడు నైన్టీన్ ట్వంటీస్ నుంచే ఆయన వెళ్ళాడు కాంగ్రెస్ సెషన్స్. ఇంకా ముందు కూడా వెళ్ళాడు బట్ నాకు దొరికిన ఎవిడెన్స్ మాత్రం అప్పటి నుంచి. సో అప్పటి నుంచే నాకు కాంగ్రెస్ వాది, నేషనలిస్ట్ కాంగ్రెస్ వాది, జాతీయవాది కాంగ్రెస్. సో పొలిటికల్గా అట్లనే అనుకోవచ్చు. కాకపోతే హైదరాబాద్లో ఏంటంటే నిజాం ఓపెన్ పొలిటిక్స్ చేయనిచ్చేవాడు కాదు. సో వీళ్ళు కొంచెం లైబ్రరీ మూవ్మెంట్ ద్వారా ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఒకప్పుడు నిజాం దగ్గర బానిస లైక్ అంత బానిస టైప్లో బతికిన ప్రజలే తిరుగుబాటు చేసి ఇండియాలో గల్పు హైదరాబాద్ని తీసుకుపోయాను ఆ స్టేజ్కి వచ్చారంటే ఇన్ 1922 నుంచి ఇది ఆఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఆయన పడ్డ కృషి వల్లనే వచ్చింది. ఆయన ఏ మూమెంట్ తీసుకున్నా అన్న దాంట్లో కీలక రోల్ ప్లే చేస్తాడు లేకపోతే నాయకత్వం వహిస్తాడు. సో ఇవన్నీ. సో అప్పుడు ఎట్లా అంటే పాలిటిక్స్ వాజ్ నాట్ ఈ నార్మల్ పొలిటికల్ పార్టీలాగా పాలిటిక్స్ లేవు ఆ టైంలో. అప్పుడు సోషల్ మూవ్మెంట్స్ ద్వారా పాలిటిక్స్ చేసేవారు, లైక్ అవేర్నెస్ క్రియేట్ చేసేవారు, లైక్ లైబ్రరీ మూమెంట్, మహాసభాస్, నిజాం రాష్ట్రాంగ మహాసభాస్, ఈ టైప్తోని ఇది మూమెంట్ తీసేవారు. సో దీంట్లో ఎప్పుడు ఆయన ఒక కీలక పాత్ర ప్లే చేశాడు. ఎప్పటికీ కూడా ప్రజలకి చైతన్యవంతులను చేయాలి, దాని ద్వారా వాళ్ళకి అవేర్నెస్ వచ్చిన తర్వాత వాళ్ళు డిమాండ్ చేస్తారు కదా. సో డెమోక్రటిక్ డిమాండ్స్ అట్లా. సో అది అంటే పోలీస్ యాక్షన్లో కొండా వెంకటరెడ్డి గారి పాత్ర ఎలా ఉంది అంటే అటువైపు అంటే అటు నిజాం రజాకార్లు ఇటు పోలీస్ యాక్షన్, తన పాత్ర ఎలా ఉంది ఆ మూమెంట్లో? పోలీస్ యాక్షన్ సర్దార్ పటేల్ గారికి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి సో ఆయన కీ రోల్ ప్లే చేశాడు పోలీస్ యాక్షన్ కావడానికి. ఆయన యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక యాక్చువల్గా ఆయన పోలీస్ యాక్షన్ తెలియదు, సీక్రెట్గా అవుతుంది కదా, కానీ ఆయన పోలీస్ యాక్షన్ కాక వన్ డే ముందు వెళ్తాడు ఇక్కడ నుంచి, ఆయన కొంచెం హెల్త్ బాగుండదు, కానీ తిరిగి వస్తాడు పోలీస్ యాక్షన్ అవుతుందని. ఎందుకోసం అంటే ఇక్కడ ప్రజల కోసం ఆయన ఎప్పుడు కూడా ఆయన సర్దార్ పటేల్, ఆయన ఇప్పుడు నెహ్రూ సర్దార్ పటేల్ ఈ వీళ్ళిద్దరిని చూసుకుంటే హీ వాజ్ మోర్ ఫ్రెండ్ అంటే కొంచెం సంబంధాలు సర్దార్ పటేల్తో ఎక్కువ ఉండేటివి. ఆయనకు ఒకటి అసెంబ్లీ డిబేట్స్లో ఒక పేరు కూడా ఉంది లైక్ చదివిన దాంట్లో జూనియర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారండి. సో స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు సర్దార్ పటేల్ దాకా, పక్క యాక్షన్, ట్రూత్ఫుల్, ఆనెస్ట్, ఇంటిగ్రిటీ ఇట్లాంటివన్నీ పర్ఫెక్ట్గా ఉంటాడు. సో హీ వాజ్ మోర్ టువర్డ్స్ సర్దార్ పటేల్. పోలీస్ యాక్షన్లో లైక్ హీ సపోర్టెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లైక్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. రజాకార్ గురించి థ్రెట్ ఎప్పటికీ నాకు ఉంటుంది. సో హీ వాజ్ అగేన్స్ట్ రజాకార్స్. అంటే సైమల్టేనియస్లీ ఇతను ప్యారలల్గా స్టేట్ కాంగ్రెస్ను కూడా నడిపించిండు అనే అదొక చాలా అది చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, యాక్చువల్గా ఏమైందంటే అప్పుడు స్వామి రామానంద్ తీర్థ ఒక బయోగ్రఫీ రాశాడు, ఒక బుక్ ఉంది, ఎక్కడ కూడా కేవీ రంగారెడ్డి గారిని మెన్షన్ చేయడు. అదే కేవీ రంగారెడ్డి గారు ఆయన బయోగ్రఫీలో రాసేటప్పుడు స్వామి రామానంద్ తీర్థ అని మల్టిపుల్ టైమ్స్ రిఫర్ చేస్తారు. అండ్ నేను యాక్చువల్గా రీసెర్చ్లో నేను కేవీ రంగారెడ్డి గారు ఎవరెవరి పేరు చెప్తున్నారో వాళ్ళ బయోగ్రఫీస్ అవైలబుల్ ఉంటే చదివాను, అక్కడెక్కడ కనిపించలేదు నాకు సెర్చ్లో. సో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చిందంటే స్వామి రామానంద్ తీర్థ కొంచెం లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ పీపుల్తో దగ్గరగా ఉంటారు, ఈయననేమో నేషనలిస్ట్ టైప్లో ఉంటాడు. సో వీళ్ళు ఈయన ఏంటంటే ఈయన ఒకసారి సస్పెండ్ చేస్తాడు, నా మాట వినలేదు అట్లా అట్లా అని. మనకు ఆ టైంలో ఎవరు ఇంకా డాక్యుమెంట్ చేయలేరు కాబట్టి ఇంకా పర్ఫెక్ట్ రికార్డ్స్ తెలియదు, బట్
ఏం చెప్తాడంటే నా మాట వింటలేడు కేవీ రంగారెడ్డి, ఆ టైంలో పోలీస్ యాక్షన్ టైంలో నా మాట వినలేదు అని చెప్పేసి సస్పెండ్ చేస్తాడు. ఈయనతో పాటు చాలామంది ఈయన రిక్వెస్ట్లు పెడతారు, కాదు మేమేం చేయలేదు అంటే లేదు నిన్న అని చెప్పేసి ఈయనని ఈయన సపోర్టర్స్ని అందరినీ సస్పెండ్ చేస్తారు. సో వీళ్ళు వెళ్ళి సర్దార్ పటేల్కి నెహ్రూకి కలిసి చెప్తారు ఇటు ఇట్లా నేను ఏం చేయలేదు, రామంతిరిదాస్ సస్పెండ్ చేశాడు అని. సో ఆ టైంలో వాళ్ళు కొంచెం అప్పుడే అట్లా అయింది కదా, సో కాశ్మీర్ ఇష్యూస్ అవన్నీతో కొంచెం బిజీ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే శ్రీ కొండా వెంకట రంగారెడ్డి గారు, మనమే కాంగ్రెస్ పార్టీ పెట్టుకుందాం, ఇక్కడ మనమే లీడర్స్ ఇక్కడ, సో మనమే పెట్టుకుందాం, రామానంద్ తీర్థా ఏంది అని చెప్పేసి నేను సపరేట్ కాంగ్రెస్ పార్టీ పెడతాను. కానీ ఈ గ్రూప్ని ఎప్పుడు బూర్గుల రామకృష్ణరావు గ్రూప్ అంటారు. దానికి ఎందుకోసం రీజన్ అంటే లీడర్ ఈయననే, కానీ ఈయనకి ఇంగ్లీష్ రాదు. బూర్గుల రామకృష్ణరావు ఆయన పూణే వెళ్తారు చదువుకోవడానికి ఫర్జ్ గుర్సంగ్ కాలేజ్లో, సో ఆయనకు కొంచెం ఫ్రీడమ్ ఫైటర్స్తో కాంటాక్ట్స్ ఉంటాయి. సో దానివల్ల వీళ్ళిద్దరు వెళ్తే ఆయననే ఆయన పేరు మీదే చెప్పేటోళ్ళు, బట్ హీ వాజ్ అ మెయిన్ లీడర్. ఎట్లా ఎందుకోసం ఇదంటే, ఇది ఇది పార్టీ పెట్టిన తర్వాత ప్యారల్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత నెహ్రూ వచ్చేసి ఎందుకు పెట్టారు అని ఒక పిలుస్తాడు బూర్గుల రామకృష్ణరావుకి. ఎందుకు పెట్టినో చెప్పని ఎక్స్ప్లెయిన్ చేయమంటే బూర్గుల రామకృష్ణరావు కన్విన్స్ అయ్యకే చూస్తే నెహ్రూ కన్విన్స్ కాడు, కేవీ రంగారెడ్డి వచ్చి కన్విన్స్ చెప్తాడు, మీకు వచ్చి అడిగినాం అప్పుడు మేము, మీరు పట్టించుకోలేదు, మేమే పెట్టుకున్నాం పార్టీ అని. సో ఇది పార్లల్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఏమవుతుందంటే దాన్ని విడ్రా చేసుకోమని చెప్తాడు నెహ్రూ, వాళ్ళు కొంచెం ఒప్పుకోరు అనమాట. కదా సర్దార్ పటేల్ పంపిస్తాడు వాళ్ళ సెక్రటరీ అని చెప్తే విడ్రా చేసుకుంటాడు. యాక్చువల్గా సి ఇప్పుడు ఒకవేళ ఇది ఒక నార్మల్ చిన్న కాంగ్రెస్ పార్టీ అయితే, పార్లల్ కాంగ్రెస్ అంత స్ట్రాంగ్ లేకుంటే విడ్రా చేసుకోమనే వాళ్ళు కాదు, ఇది స్ట్రాంగ్ ఉంది కాబట్టి విడ్రా చేసుకోమన్నారు. ఇంకొకసారి ఇన్సిడెంట్ ఏమవుతుందంటే, స్వామి రామానంద్ తీర్థ ఒకసారి కాంగ్రెస్ ప్రెసిడెంట్, హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దానికి ప్రెసిడెంట్షిప్ కంటెస్ట్ అవుతుంటే కేవీ రంగారెడ్డి 1954లో దానికి గెలు ప్రెసిడెంట్ అవుతాడు. అప్పుడు తెలంగాణ, మరాఠవాడ, కర్ణాటక వీటన్నిటికీ ప్రెసిడెంట్ కేవీ రంగారెడ్డి గారు. స్వామి రామానంద్ తీర్థ కూడా ఈయన మీద కంటెస్ట్ చేయడానికి భయపడతాడు, ఓడిపోతానని చెప్పేసి. సో హీ వాజ్ దట్ పవర్ఫుల్ లీడర్ అనమాట. హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఫార్మేషన్ ఉందో, ఫార్మేషన్లో గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఆ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు రంగారెడ్డి గారి పాత్ర ఎలా ఉంది? మనకి బుర్గుల రామకృష్ణరావు చీఫ్ మినిస్టర్ అని తెలుసు, కేవీ రంగారెడ్డి సపోర్ట్ చేయడం వల్లనే ఆయన చీఫ్ మినిస్టర్ అయినా. ఈయనకి ఇంకొక కంటెస్టెంట్ ఉంటాడు చీఫ్ మినిస్టర్కి, దిగంబరరావు బిందు. కేవీ రంగారెడ్డి గారు బుర్గుల రామకృష్ణరావుకి సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఈయన చీఫ్ మినిస్టర్ అవుతాడు. తర్వాత ఈయనని దింపేయడానికి చాలామంది ట్రై చేస్తారు. కేవీ రంగారెడ్డి గారు అంటారు, నేను ఈయనకి 5 ఇయర్స్ వరకు చీఫ్ మినిస్టర్ ఉంచుతానని ప్రామిస్ చేశాను, వేరే ఎవరు కూడా ఆయన దింపడానికి ప్రయత్నం చేసినా నేను వాళ్ళకు వ్యతిరేకంగా బుర్గుల రామకృష్ణరావుకి సపోర్ట్గా నేను ఉంటాను అంటాడు. సో ఆయన మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటాడు. ఫస్ట్ శ్రీ బుర్గుల రామకృష్ణరావు గారు చీఫ్ మినిస్టర్ కావడానికి రీజన్ కేవీ రంగారెడ్డి గారు, ఈయన చెప్తేనే సరే చేద్దామని చేస్తారు. తర్వాత తదనంతర పరిస్థితుల నేపథ్యంలో భూదాన్ ఉద్యమం కూడా చేపట్టినట్టుగా మనకు సమాచారం ఉన్నది. భూదాన్ ఉద్యమంలో ఏం చేశారంటే, మనకు అందరూ తెలుసు 100 ఏకర్స్ శ్రీ వినబ, అదంతా తెలుసు కదా. ఆ 100 ఏకర్స్ పంచిన టీం ఉంటుంది కదా, దాంట్లో ఈయన మెంబర్ ఫస్ట్ థింగ్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నస్పూర్ జమీందార్ ఈయన వల్ల ఇన్స్పైర్ అయ్యి 1000 ఏకర్స్ డొనేట్ చేస్తాడు భూదాన్ ఉద్యమం. ఈయన అంటాడు 1 లాక్ ఏకర్స్ మీకు వస్తాయి, లైక్ మీకు కంప్లీట్గా మీరు స్టార్ట్ పెట్టారు, 1 లాక్ ఏకర్స్ మీకు మీ దాంట్లోకి వస్తాయి అని, డొనేట్ అవుతాయి అని. అప్పుడు ఎవరు నమ్మరు 1 లాక్ ఇక్కడ ఏమనుకుంటున్నాను అంటే, 1000 ఏకర్స్ ఒక్క జమీందారు ఇచ్చేస్తారు, అది 1 లాక్ ఫిగర్ దాటిపోతుంది కూడా. సో ఆ దాంట్లో పంచిన వ్యక్తిలో లైక్ హీ వాజ్ అ మెంబర్ ఆఫ్ ద కమిటీ. నెక్స్ట్ ఈయన వల్ల ఒక ఆయన 1000 ఏకర్స్ డొనేట్ చేస్తాడు. సో దాంట్లో ఆయన ఆల్మోస్ట్ తెలంగాణ హిస్టరీలో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా, ఇప్పుడు ఆబ్వియస్గా మీరు లైబ్రరీ మూమెంట్ తీసుకోండి, వేమన ఉంది, మహాసభ దాంట్లో ఉంటాడు, జాయిన్ ఇండియా మూమెంట్ దాంట్లో ఉంటాడు, లిబరేషన్ దీంట్లో ఉన్నాడు, గవర్నమెంట్ ఫార్మేషన్ దాంట్లో, మీరు ఎక్కడ తీసుకున్నా ప్రతి ఒక్క దాంట్లో కేవీ రంగారెడ్డి గారి పాత్ర పక్కా ఉంటుంది. ఆయన పాత్ర లేని అసలు ఏం లేనే లేదు. అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికైన దశలో తెలంగాణ కోసం పార్లమెంట్లో ఉచ్చరించిన సందర్భాలు, అంటే సమస్యలపైన అక్కడ ప్రస్తావించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా 1950లో ఆయన నామినేట్ అవుతాడు పార్లమెంట్కి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, సర్దార్ పటేల్ అందరూ హేమా హేమిల్తో పాటు ఈయన కూడా ఉంటాడు. సో యాక్చువల్గా ఏమవుతుందంటే అప్పుడు ఇంకా తెలంగాణ అలాగే హైదరాబాద్ స్టేటే ఉంటుంది 1950 నుంచి 1952 వరకు రిజైన్ చేసి మన లైక్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ 2 పోస్టులు ఉంటుంది కదా ఎంపీ అండ్ ఎమ్మెల్యే. సో
ఆయన ఎమ్మెల్యే గెలవగానే ఆయన రిజైన్ చేసేసి ఇక్కడ మినిస్ట్రీలో ఉంటాడు. ఓకే. సో ఆయన ఆయనకి 1950లో పార్లమెంట్కి నామినేట్ చేయడానికి రీజన్ ఆయన ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్ లిబరేషన్ దీంట్లో ప్లే చేసిన కీ రోల్ వల్లనే. దాంట్లో కూడా ఇస్తారు, దాంట్లో ఆ టైంలో డెసిగ్నేషన్ చేస్తే తెలంగాణ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అది రాస్తారు కదా, సో దట్లో ఉంటుంది. సో దాంట్లో ఆయన ఒక కమిటీకి ఒక కమిటీలో మెంబర్ కూడా ఉంటాడు, పార్లమెంట్లో క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. జస్ట్ నార్మల్గా పోయి సైన్ పెట్టి రావడం కాదు, హీ వాజ్ అన్ యాక్ట్ లైక్ యాజ్ ఫర్ అస్ పాసిబుల్ క్వశ్చన్స్ అడిగాడు. హైదరాబాద్ మింటి గురించి క్వశ్చన్ అడుగుతాడు అనుకుంటా, 2 క్వశ్చన్స్ ఏమి అడుగుతాడు హైదరాబాద్ మింటి గురించి, అండ్ కమిటీలో ఉంటాడు. సో అంటే హైదరాబాద్ స్టేట్ రెవెన్యూ శాఖ మంత్రిగా వండుకుంటూనే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీకి సంబంధించి అది ఫామ్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ నువ్వు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది, అది కేవి రంగారెడ్డి గారు తీసుకొచ్చారా? ఇప్పుడు మనకి ఇఫాజల్ అలీ కమిటీ వీళ్ళకి చెప్తారు కదా, రిప్రజెంటెన్స్ ఇస్తారు కదా. సో ఇప్పుడు మనం చూసుకుంటా పోతే అది ఇది ఇప్పటిదాకా పార్టీ ఏమో ఫ్రీడమ్ స్ట్రగుల్ పార్టీ, ఈ నెక్స్ట్ పార్టీ ఏమో తెలంగాణ గురించి పార్టీ. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ పట్టుబట్టి రాపించింది కేవీ రంగారెడ్డి గారు. ఓకే. మనకు అందరు తెలుసు బుర్ర రామకృష్ణారావు గారు ఫస్ట్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత విశాలాంధ్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినాక ఆయన గవర్నర్ అయిపోయాడు. యాక్చువల్గా ఆయన పాలిటిక్స్ నుంచి ఆయనకు తెలుసు కేవీ రంగారెడ్డితో కొట్లాడి గెలవడం అసాధ్యం, హీ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్ అని చెప్పి. సో ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎంటర్ ఈ ఒక కమిటీ ఒక్కటి కాదు, ఆ అగ్రిమెంట్ రానికి రీజనే కేవీ రంగారెడ్డి. మనం ఇప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ చూస్తే తెలంగాణ నుంచి 4 సిగ్నేటరీస్ ఉంటారు కదా. సో బొగ్లే రామకృష్ణారావు సీఎం, ఆయన విశాలాంధ్రకి సపోర్ట్ ఇచ్చాడు. సో తెలంగాణకి ప్రో ఏం కాదు అప్పుడు, ఇంకా అక్కడి నుంచి ఒక సీఎం సైన్ చేస్తాడు, ఇక్కడికి నుంచి ఒక కాంగ్రెస్ మన ప్రెసిడెంట్ సైన్ చేస్తాడు, కాంగ్రెస్ ప్రెసిడెంట్, అక్కడికి నుంచి ఒక కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేస్తాడు. సో మిగిలిన ఇద్దరు వ్యక్తులు శ్రీ కేవీ రంగారెడ్డి గారు, శ్రీ మరిచెన్నారెడ్డి గారు. ఇక్కడ నుంచి మరిచెన్నారెడ్డి గారు శ్రీ కేవీ రంగారెడ్డి గారు జూని లైక్ ఆయన ఫాలోవర్ అనుకోవచ్చు, అప్పుడు కొంచెం చిన్నగానే కదా. లైక్ ఒకవేళ కేవీ రంగారెడ్డి గారు నాకు వద్దు జెంటిల్మెన్ అగ్రిమెంట్, నాకు కూడా ఏమన్నా ఇచ్చేసే పొలిటికల్గా నెహ్రూకి అపోజ్ చేసి మరీ తెలంగాణ కోసం కొట్లాడుతుంటాడు, తప్పని పరిస్థితులలో మీకు తెలంగాణని మర్జీ చేస్తా అన్నప్పుడే నెహ్రూతోటి లైక్ అగ్రిమెంట్ రాసుకుంటాడు ఆయన. అంత అదే బేసిస్ మనకి 1969 ఉద్యమం రావడానికి బేసిస్ కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఇది. ఓకే. అంటే ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేసిన సందర్భం ఉన్నది, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. అయితే ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చాడని అనుకుంటారు? దాంట్లో చాలా సంస్కరణలు, కానీ నేను బేసిక్గా దాని మీద ఫోకస్ పెట్టలేదు. ఎందుకోసం అంటే నాకు జస్ట్ నేను రాసిన ఇంటెన్షన్ వాజ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫ్రీడమ్ ఫైటర్స్కి రికగ్నిషన్ ఇవ్వాలని. సో నా బేసిక్ ఐడియా వాజ్ ఇన్ ఫ్రీడమ్ ఫైట్ రోల్ ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు, ఎక్కడ చూసినా తెలంగాణ ఉద్యమంతోనే అసోసియేట్ చేస్తారు. అంతకన్నా ముందు ఇంకా స్టోరీ ఉంది కదా, 1950లో ఆయన పార్లమెంట్కి వెళ్ళాడంటేనే రీజన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఓకే. కాబట్టి నేను ఫోకస్ చేసింది మొత్తం ఫ్రీడమ్ ఫైట్ గురించి. ఓకే. అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఇటు కేంద్ర ప్రభుత్వం స్వయంగా దిగి వచ్చి ఇక్కడ ఉత్సవాలు విమోచన దినం జరుపుతామని చెప్పేసి చెప్తున్నారు, తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి యూనిటీగా ఇంటిగ్రేషన్ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 8 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వమే సొంతంగా నిర్వహిస్తున్న అన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్పందించి యూనిటీ, అయితే అటు విమోచన అనుకోవాలా లేకపోతే ఇటు ఇంటిగ్రిటీ అనుకోవాలా? అంటే నేను పాలిటిక్స్లోకి వెళ్లకుండా జస్ట్ ఒక హిస్టరీ చూసిన వ్యక్తిగా, డాక్యుమెంట్స్ చదివిన వ్యక్తిగా చెప్పదలుచుకున్నాను దీనికి. నాకు అనిపించింది ఏంటంటే లిబరేషన్ ఫ్రమ్ రజాకార్ డామినేటెడ్ నిజాం గవర్నమెంట్, లిబరేషనే అంటాను నేను. ఓకే. కానీ నేను ఒక ఈ పాలిటిక్స్కి పోకుండా నార్మల్ ఒక పర్సన్గా జస్ట్ ఫ్యాక్ట్స్ ప్రకారం చూసినట్లయితే, ఎందుకోసం అంటే రజాకార్ల కోసమే వచ్చారు. చాలామంది అంటారు నిజాం ఉన్నాడు కదా రాజ్ ప్రముఖ అని, అవును నిజాం ఉన్నాడు, కాబట్టి లిబరేషన్ ఫ్రమ్ రజాకార్ డామినేటెడ్ నిజాం గవర్నమెంట్, దిస్ వుడ్ బి ద నాకు తెలిసినంత వరకు దిస్ వుడ్ బి ద కరెక్ట్ వర్డ్ యూజేజ్ అనుకుంటాను. నేను బుక్లో కూడా అదే రాశాను, రజాకార్ల డామినేషన్ నుంచి ఉన్న నిజాం గవర్నమెంట్ నుంచి మనకి లిబరేషన్. సపోజ్ ఇప్పుడు అంటే మీరు రంగారెడ్డి గారి జీవిత చరిత్రను స్టడీ చేశారు కాబట్టి ఒక ప్రశ్న, అంటే సపోజ్ ఇప్పుడు కేవీ రంగారెడ్డి గారే బ్రతికుంటే ఎటువైపు అంటే ఇటు ఇంటిగ్రిటీ వైపు తీసుకునే అవకాశం ఉందా
అటు లిబరేషన్ వైపు తీసుకెళ్లి. ఆబ్వియస్ గా లిబరేషన్, బికాజ్ ఆయననే కదా పోయి సర్దార్ పటేల్ చెప్పిన లిబరేషన్ చేయండి మమ్మల్ని, రసాకార్ల ఈ బాధల నుంచి విముక్తి చేయండి అని. ఓకే, కేవి రంగారెడ్డి గారి గురించి ఒక రెండు విషయాలు. కేవి రంగారెడ్డి గారి గురించి నాకు చెప్పాలంటే బుక్ అవుతుంది. సో నాకు ఆయన అంత అన్ని సేవలు చేశాడు ఆయన. ఓకే, ఏ విషయం తీసుకున్నా ఆయన ఉంటాడు, ఎక్కడ తీసుకున్నా కూడా ఆయన, ఏ మూమెంట్ తీసుకున్నా, ఫ్రీడమ్ మూమెంట్ తీసుకోండి లేకపోతే లిబరేషన్ తీసుకోండి, తెలంగాణ ఇప్పుడు మనకు 69 ఉద్యమం వచ్చింది, జెంటిల్మెన్ అగ్రిమెంట్ వయలేషన్ అయిందని చెప్పింది. జెంటిల్మెన్ అగ్రిమెంట్ లేకుంటే ఏమని చూపించి ఉద్యమం వచ్చేది? 69 ఉద్యమం రాకపోయేది. ఇప్పుడు 2009 ఈ లేటెస్ట్ ఉద్యమం 69 బేసిసే కదా, ఇది కూడా రాకపోయేది. సో ఫౌండర్ ఆఫ్ తెలంగాణ, ఎఫెక్టివ్ ఫౌండర్ ఆఫ్ తెలంగాణ అవి శ్రీ కేవీ రంగారెడ్డి త్రూ జెంటిల్మెన్ అగ్రిమెంట్. సో ఎటు తీసుకున్నా కూడా హైదరాబాద్లో మనం ఉన్నాం, ఇప్పుడు ఇండియాలో ఉన్నాం, లేకపోతే ఇది ఉస్మానిస్తాన్ అవుతుంది. ఇండియాలో మనం ఉన్నాం ఇప్పుడు, భారత్ మాతాకి జై అని గర్వంగా చెప్పుకుంటున్నాం కేవీ రంగారెడ్డి వీసా. జై తెలంగాణ అంటున్నాం ఇక్కడ ఉండి కేవీ రంగారెడ్డి వీసా. ఎటు తిరిగి చూసినా కూడా కేవీ రంగారెడ్డి ఈజ్ అ రీజన్. నా బుక్ ఏంటంటే బేసిక్గా నేను ఆజాదీకి అమృత్ మహోత్సవం మీదనే ఫోకస్ పెట్టాను కాబట్టి దాంట్లో నేను ఇంకా చాలా కార్యక్రమాలు చేశాడు. డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, బట్ నేను అది ఏం చేయలేదు. దాంట్లో ఫ్రీడమ్ మూమెంట్ వరకే రెస్ట్రిక్ట్ చేశాను, ఇంకా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం అది కూడా రాశాను, బట్ రిఫార్మ్స్ తీసుకురాలేదు. ఒక్కటి ఆయన ఒక కోట్ చెప్తాడు చాలా మంచి కోట్, గులామీకి జిందగీ సే మౌత్ అచ్చి హే. ఓకే, సో అది బట్టి మేము చెప్పుకోవచ్చు ఆయన ఎట్లాంటి పర్సన్, నిజాం మీద ఇంకెంత కొట్లాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.